ఇక వృషభ రాశి వారికి ఆదాయం 2008, రాజపూజ్యం 7, అవమానం 3. వీరికి ఏమవుద్దంటే అండి, లగ్నంలో గురుడు, జన్మరాశిలో గురుడు మే నుంచి, అంతకుముందు నెలంతా కూడా వ్యయంలో గురుడు, శని దశమ స్థానంలో శని, ఒక రాహుగ్రహం ఒకటే బలంగా ఉన్నాడు, మిగిలిన గ్రహాలన్నీ కూడా ఇతనికి అనుకూలంగా లేదు. వీరికి కొంచెం అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ఉద్యోగస్తులు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రతి విషయంలోనూ ఆచి చూచి వ్యవహరించాలి. పై అధికారుల వల్ల ఇబ్బందులు ఖచ్చితంగా దొరుకుతాయి. మీ దగ్గర మీ వల్ల మీకు కావాల్సిన వాళ్ళు మీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ వృషభ రాశి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుని, వృషభ రాశి వారికి శుక్రుడు కాబట్టి అధిపతి, శుక్రవారం రోజున శ్రీ పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుని ఆ సంబంధించినటువంటి గ్రహశాంతం చేయించుకుంటే కొంతవరకు ఉపశమనం పొందగలుగుతారు. కాబట్టి ఈ సంవత్సరం వృషభ రాశి వారికి అంతగా అనుకూలమైనటువంటి వాతావరణం లేదు. కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. కింద స్థాయి నుంచి పై స్థాయి వారందరితో కూడా లౌక్యంగా మాట్లాడుతూ వారి కార్యక్రమాలు నిర్వహించుకుంటే కొంతవరకు లబ్ధిని పొందగలుగుతారు. ఎప్పుడు దైవచింతన మీద ఉండాలి, 24 గంటలు కూడా ఓం శ్రీరామ నమశివాయ నమశివాయ అనుకుంటూ ఉంటే కొంతవరకు మీకు ఏ కార్యక్రమం ముందు నమశివాయ, ఫోన్ చేసేవాడు హలో అనుకుంటే నమశివాయ అనుకోండి, ఫోన్లో పలకరించినప్పుడు హలో అనకండి, ఓం నమశివాయ అనుకోండి, అది కూడా ఒక జపం కింద వచ్చి మీకు ఆ పరమేశ్వరుడు మల్లికార్జున స్వామి ఈ ఎల్లవేళ్ళ రక్షణ కూడి ఉండి ఈ క్రోధి రామ సంవత్సరం నుంచి గట్టెక్కిస్తాడు.